దానికి ఏ విధంగా క్రియేట్ చేశారో ఈ సందర్భంగా నేను మూడు విషయాలు మాట్లాడు. నారాయణ గారు, సోమిరెడ్డి గారు వేసుకున్న మనిషి మీరు ఆలోచన చేయండి అన్న రాజకీయాల్లో మీరు నేను చెప్పే అంతలోని కాదు. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరైనా సరే, మనమైనా తెలుగుదేశం వాళ్ళైనా, ఎవరున్నా అధికారులు ఉంటే ఏం చేస్తామంటే మంచి ఆఫీసర్లు అంటే అనుకూలంగా నడుచుకొని చూస్తారా? అలాంటి అనుకూలంగా ఉండే అధికారి అన్న ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి మీద నేను స్వయంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాను, డీజీ గారికి కూడా కంప్లైంట్ చేశాను, విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించు. డిసెంబర్లో చర్చ చేశారు. నెల్లూరులో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ గారి మీద రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడికి పాల్పడితే హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటే కానీ కేసులు నమోదు కాలా? అవి కూడా అరెస్టులు కాదు, నేరుగా వాళ్ళ పోలీస్ స్టేషన్కి రమ్మంటే మంది మార్గులతో పోలీస్ స్టేషన్ వెళ్ళి తీసుకున్న పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన, మా నాయకుడి పరిపాలన అది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టు మాట కట్టుబడి చట్టాలకి ఎవరు అతీతులు కాదు, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని ఆదేశించాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలకాలం ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి నాయకత్వం పని అదృష్టం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అయితే నా దురదృష్టం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు. అంటే పోలీస్ యంత్రాంగం అంటే జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీస్ బాస్, నిజ నిర్ధారణ కమిటీ, ఎంపీడీఓ సరళ గారు లేదా జిల్లా ఎస్పీ గారు నా మీద పెట్టిన కేసులో ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా, ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా నన్ను పార్టీ నుంచి శాశ్వతంగా షోకాజ్ కూడా లేకుండా, సస్పెండ్ కూడా లేకుండా బహిష్కరించండి అన్నా. నాకు ఎమ్మెల్యే పదవులు కాదు ముఖ్యం, మంత్రి పదవులు కాదు ముఖ్యం, రాజన్న భక్తుడిగా, జగనన్న సైనికుడిగా, ప్రజల పక్షాన పోరాడే పోరాట యోధుడిగా మరణిస్తా తప్ప ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి వాళ్ళ కుట్రలకి నేను భయపడను. కాబట్టి జగనన్న రెండు చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా, మీరు గొప్ప ముఖ్యమంత్రి, రాగద్వేషాలకు అత్యంత పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు పూర్తి పక్షపాతంగా ఓన్లీ జిల్లా ఎస్పీ గారు గౌరవించి నాకు అన్యాయం చేశారు, విచారణ జరిపించండి. ఒక్కటి నిజమని తెలియనా నన్ను శాశ్వతంగా పార్టీని బహిష్కరించండి, ఒకటి. రెండోది ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, నాకు ఏ ఆధారాలు వద్దు. మీరు వారి సరళమ్మ గారి వాదన విన్నారు, నా వాదన కూడా వినండి, మీరు ఎక్కడ వెళ్ళండి అక్కడ నేను వస్తాను. రెండు వాదనలు విన్న తర్వాత కల్లూరు పల్లికి వెళ్ళి మీరు విచారించండి, మీరు విచారించండి. మేము ఆధారాలు చూపించలేము కానీ సరళగా ఇంటి మీద నువ్వు దాడికి పోయావు, మేము నమ్ముతున్నావు అని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తే ఏ ఒక్కరు చెప్పినా, ఏ ఒక్కరు చెప్పినా బహిరంగంగా మా చెల్లెలతో సమానమైన సరళమ్మ గారికి నేను క్షమాపణ చెప్తాను బహిరంగంగా. రెండవది మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తూ ఉన్నా, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, రెండు ఎన్నికల్లో కల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో, కల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో సరళమ్మ గారి కుటుంబం నా కోసం పనిచేసింది. 11 ఇరవై ఎట్లో 30 ఎట్లో సేదన్న మంచిగా ఓటీ. అలాంటి సరళమ్మ గారి ఇంటికి నేను వెళ్ళి వైర్లు కట్ చేసి లేదా కట్ చేయించి గుంటలు తీసి ఆడికి నేను పోయి నేను గుంటలు తీర్చాను, నేను గుంటలు తీర్చాను, నేను వైర్లు కట్ చేశాను, నేను వైర్లు కట్ చేశాను, నేను కరెంట్ కట్ చేశాను, నీళ్ళు తాగకుండా ఎక్కడైపోతుంది. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులారా మీరు విచారించండి, మేము విచారించాం, ఆధారాలు చూపించడం కానీ సరళమ్మ గారిని మీరు ఫోన్లో దూషించారు, సరళమ్మ గారి ఇంటి మీద పోయారు, ఏ ఒక్కటైనా మేము నమ్ముతున్నా నిజం అని చెప్తే బహిరంగంగా మీరు రమ్మన్న చోటుకొచ్చి మా చెల్లెలు లాంటి సరళమ్మ గారికి క్షమాపణ చెప్తానికి తెలియజేస్తాను. కొన్ని పత్రికలు అన్ని కాదు, కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు చేసేవారం చూస్తే ఆత్మహత్య చేసుకుంటే పోద్ది అన్న దూరం వచ్చాను, అంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రాతలు పత్రిక మా చేతిలో ఉంది, మా ఇష్టం ఏదో రాసుకుంటాం.
ఎక్కడి న్యాయం అడుగుతూ ఉన్నా. వారు ఎవరైనా నా మీద ఆరోపణలు చేశారు, నా మీద హ్యాపీ మీద ఆరోపణ వచ్చింది, మీరు ఎవరినైంది, ఏదైనా ఉందా? కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు, పుణించగలదు. అవన్నీ వద్దు, నేను ఒక మాట అడుగుతున్నా, నేను మద్యం తాగుతాను, మీకు తెలియదా నేను తాగబోతున్నాను, మీకు తెలియదా నేను తాగుబోతున్నా కాదు. పదే పదే ఎన్నికల ముందు నుంచి ఒక పథకం ప్రకారం ఫస్ట్ తెలుగుదేశం పార్టీ దగ్గర స్టార్ట్ చేశారు, తర్వాత జమీందేతు దూరం దగ్గర స్టార్ట్ చేశారు, నిన్న మా చెల్లెలు సల్లమ్మ గారు పాత్రధారు సూత్రధారులు గారు వాళ్ళు మీకు తెలుసు స్టార్ట్ చేయొచ్చు. పదే పదే మధ్యం తాగి ఏంది దీని కథ, ఎంతవరకు న్యాయం ఉంది? నాకు మద్యం తాగి అలవాట్లే స్వామే అని చెప్తుంటే ఎన్నిసార్లు ఈ విధంగా పాపం. నిన్న ఒక ఆయన అంటాడు, మెంటలు వచ్చిందని చెప్పాడు. ఒక ఆయన అంటాడు తాగుబోతుడు అని చెప్పాడు. మెంటలుండా తాగుబోతుండే ఏదో ఒకటి రెండునా, కనీసం మాట్లాడేటప్పుడు కాస్త విశిష్టంగా మాట్లాడితే బాగుంటుంది. మాకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నేను ఒక్కడి మాత్రం చెప్తున్నా, నాకు ఒక బలహీనత మాత్రం ఉంది, ఒక బలహీనత నాకు ఉంది, అది బలహీనత బలం నాకు తెలియదు కానీ నాతో స్నేహం చేసిన స్నేహితుడి కోసం, నన్ను నమ్మిన నా కార్యకర్త కోసం, నాకు ఓటేసిన ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ గౌరవం పెంచేదాని కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడతా, తెగించి పోరాడతా. దాంట్లో ఎలాంటి అనుమానం నా కోరికలు కూడా లేవు జీవితంలో. నా ఇద్దరు కూతుర్లకి పెళ్లిళ్ళు అయిపోయింది, ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు వార్తలు చూస్తుంటే, ఎందుకు ఓ ఆత్మహత్య లేఖ రాసి ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదని. కానీ ఒక కసి నాకు నన్ను నమ్మిన కార్యకర్తలు, నా స్నేహితులు, వాళ్ళ గౌరవాన్ని కాపాడాలా, వాళ్ళ ప్రయోజనాన్ని కాపాడాలా. అదేవిధంగా ఊర్ల ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన దానికి ఊర్ల ప్రజలకి చిరకాలం గుర్తుండే విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమం. కాబట్టి దయచేసి జరిగిన సంఘటనని అర్థం చేసుకోమని, మీరు కూడా నిజానిజాలు విచారించుకోవాలని చెప్పని కోరుకుంటూ మళ్ళీ చెప్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు విజయనిర్ధారణ కమిటీ వేయండి. నేను తప్పు చేస్తుంటే నన్ను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించండి. నేను తప్పు చేయకుండా నా తప్పు లేదు అనుకుంటే మీరు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా విచారణ చేపిస్తే, విచారణ పూర్తిగా పక్కదో పట్టించిన ఎస్పీ గారి మీద ఏ చర్యలు తీసుకుంటారో మీ నిర్ణయం మీరు తీసుకోండి. రెండోది, ఉద్యోగ సంఘాల నాయకులు, ఏ ఉద్యోగ ఒక్క సంఘ నాయకుడైనా మేము ఆధారాలు చూపించలేము, నువ్వు వెళ్ళావు సల్లం గారి ఇంటి మీదకి, సల్లం గారిని తిట్టావు అని చెప్తే బహిరంగంగా మా చెల్లెలికి క్షమాపణ చెప్తా, నా తల్లి లాంటి సల్లం అమ్మగారికి కాళ్ళ దండం క్షమాపణ చెప్తా, ఆధారం కూడా అడగను. ఇంకా పై దేవుడు చూసుకుంటాడు ఏదన్నా ఉంటే